హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో అట్టహాసంగా ప్రారంభమై సక్సెస్ఫుల్ గా మూడో వారానికి చేరుకుంది. అయితే మూడో వారం కన్ఫర్మ్డ్ హౌస్ మేట్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ నిర్వహించగా దానిలో ఫైనల్ కి ప్రిన్స్ యావర్ అలాగే శోభా శెట్టి ప్రియాంక జైన్ నిలిచారు. సో వీళ్ళ ముగ్గురులో పవర్ అస్త్రా కోసం ఒక వీక్ కంటెస్టెంట్ ని వదిలేయమని చెప్పగా దాంట్లో శోభా శెట్టి అలాగే ప్రియాంక యావర్ ని సెలెక్ట్ చేస్తారు. సో యావర్ ఆ టైంలో బరిస్ట్ అవ్వడం మనం చూసాం. సో ఆయన ఎందుకు బరిస్ట్ అయ్యారు, వాళ్ళిద్దరూ యావర్ని ఎందుకు సెలెక్ట్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. బిగ్ బాస్ అనలిస్ట్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. సో నిన్న ఎపిసోడ్ లో మనం చూసినట్లయితే వాళ్ళిద్దరూ కలిసి యావర్ని సెలెక్ట్ చేశారు వీక్ కంటెస్టెంట్ అని చెప్పి. సో ఎందుకు వాళ్ళిద్దరూ యావర్ని సెలెక్ట్ చేయడం జరిగింది? యావర్ ఆ టైంలో చాలా ఎమోషనల్ అయ్యాడు, బరెస్ట్ అయ్యాడు కూడా. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిన్న జరిగిన టాస్క్ లో యావర్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వాళ్ళిద్దరి కంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాడు, అది మెయిన్ రీజన్. కానీ వీళ్ళకు అర్థం కానటువంటి ప్రాసెస్ ఏంటంటే, బిగ్ బాస్ చెప్పింది ఏంటి, వీక్ కంటెస్టెంట్ని పోటీ నుంచి తొలగించండి అని క్లియర్గా చెప్పారు. కానీ వీళ్ళు దాన్ని కన్వీనియంట్గా వీళ్ళకు మలుచుకొని, ఒకవేళ ప్రిన్స్ గనక ఆటలో ఉంటే మనం ప్రిన్స్ని ఢీ కొట్టలేము. ఖచ్చితంగా అబ్బాయితోటి పోరాడాలంటే కొంచెం కష్టమే, కానీ టాస్క్ ఏంటో తెలియకుండానే వీళ్ళ అబ్బాయితో పోరాడాల్సి వస్తుందేమో అని భయంతో ముందే అట్లా జాగ్రత్త పడ్డం, దట్స్ ఓకే. అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్లో వాళ్ళు కరెక్టే. ఇక్కడ శోభ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఈ డిస్కషన్, ముగ్గురు స్టార్ట్ చేసుకొని ఎవరి బలాలు ఏంటో, ఎవరు ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఆమె ఒక ఆమె హెయిర్ కట్ చేసుకుంది, ఒక ఆమె చికెన్ తినింది, మనవాడు గేమ్ ఆడాడు. సో నేను నా టాస్క్ గొప్పది, నా టాస్క్ గొప్పదని ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ మెల్లగా శోభా శెట్టి స్టార్ట్ చేసింది ఏంటంటే, ప్రిన్స్ యావర్ లేకపోతే నాకు గేమ్ ఈజీ అవుతుంది, సో నేను ప్రియాంకతో ఈజీగా నేను ఫైట్ చేయగలను, అది ఏ టాస్క్ వచ్చినా సరే నేను గెలవగలననే నమ్మకంతో తను ఓపెన్గా చెప్పింది, నువ్వు ఉంటే నాకు టఫ్ అవుతుంది, సో నాకు నువ్వు పోటీ నుంచి పక్కకు వెళ్ళిపోవాలని ఉంది, మేము ఇద్దరం ఆడాలని ఉందని చెప్పింది. దానికి ప్రిన్స్ ఆబ్వియస్గా తనను వెళ్ళిపోమన్నప్పుడు తన కోపం వస్తుంది కదా. సో అట్లెట్లా చెప్తారు మీరు, సో మీరు ఎప్పుడు వీక్ కంటెస్టెంట్లతో ఆడితే ఎట్లా, స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో కూడా ఆడాలి కదా, సో బీ ఏ ఫైటర్, బీ ఇన్ ద ఫైట్ అని మనవడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికి పరస్పరంగా అటు తనను నామినేట్ చేస్తున్నాడని శోభా, శోభాను చేస్తున్నాడు ప్రిన్స్, వీళ్ళిద్దరు జరిగింది. ఇక వీళ్ళిద్దరిది బాగానే అయింది. ఇక మెయిన్ టాస్క్ వచ్చేసి ప్రియాంకది, తను ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రిన్స్ని సెలెక్ట్ చేసుకుంటే శోభా ఏమనుకుంటుందో, శోభా సెలెక్ట్ చేసుకుంటే ప్రిన్స్ ఏమనుకుంటాడో తను చాలా న్యూట్రల్గా ఆలోచించింది. ఎందుకంటే శోభా లాగా వెంటనే తనకు టాస్క్ ఈజీ అయిపోతుంది, నేను గెలిచేస్తానే సెల్ఫిష్నెస్గా అయితే ఏం ఆలోచించలేదు. ఇక్కడ ప్రియాంకని అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, అటు అమ్మాయిలు అమ్మాయిలే ఆడితే అది సేఫ్ గేమ్ లాగా అయిపోతుంది, నాకు అట్లా ఆడాలని లేదు, నేను ఫస్ట్ కూడా సందీప్ తోటి ఆడిన ఆట, సో అట్లనే ఇప్పుడు కూడా ప్రిన్స్ తోటి నాకు ఆట ఆడాలనేది కూడా తన ఇంట్రెస్ట్ చూపించింది. సో అక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ప్రియాంక శోభాని శోభా, ఎందుకంటే శోభాకి ఆల్రెడీ ప్రిన్స్ నామినేట్ చేశాడు, ఇప్పుడు శోభాని అగైన్ ప్రియాంక నామినేట్ చేస్తే ప్రియాంక విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్. సో అప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు గేమ్లో, అప్పుడు తను తనను కొంచెం మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసింది. సో మన ఇద్దరం ఉంటే మనకి ఈజీ అవుతుంది, నువ్వో నేనో గెలవచ్చు అని తను ఏదో చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, తిను ప్రియాంక వచ్చేసి ప్రిన్స్ యొక్క ప్లస్లు మైనస్లు చెప్పింది, శోభా శెట్టి యొక్క ప్లస్లు మైనస్లు చెప్పింది, తన ఒపీనియన్ తను చెప్పింది ఇద్దరి మీద, ఇద్దరి మీద చెప్పి తను పాపం తనకైతే ఫైనల్గా ప్రిన్స్ తోటే ఆడాలని ఉంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఆడితేనే కదా మనం కనపడేదన్న విధంగా తను చెప్పింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ డిస్కషన్లో తనకు ఏమనిపించిందో ఏంటో, తను కూడా ప్రిన్స్ని నామినేట్ చేయడం జరిగింది. సో ప్రిన్స్ని నామినేట్ చేసింది, ఇక్కడ వీళ్ళిద్దరూ గేమ్లోకి వచ్చారు, ప్రిన్స్ అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయాడు. ఎప్పుడైతే ప్రిన్స్ పేరు ప్రియాంక చెప్పిందో, ప్రిన్స్ చాలా కోపం వచ్చేసి ఆయన బర్స్ట్ అయిపోవడం జరిగింది. అంటే దాని వెనకాల కారణం ఉంటుంది డెఫినెట్గా, ఎందుకు అంటే పాపం అంత ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో అతి కష్టమైన గేమ్ ఆడిందంటే ప్రిన్సే, అంత గేమ్ ఆడి అక్కడ దాకా వచ్చి సింపుల్గా వీళ్ళిద్దరు పక్కకు తోసేస్తే డెఫినెట్గా ఎవరికైనా బాధ ఉంటుంది, దాన్ని కాదని లేని విషయం.
కానీ ఏది ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర విషయం కరెక్ట్గా ఉండొచ్చు, విధానం బాగలేనప్పుడు ఏమవుతుంది, అది రాంగ్ పోర్ట్రే అవుతుంది. సో ఇప్పుడు నిన్న మనోడు అంత కోపంతో వాళ్ళ మీద అరవడము, తనకి ఏలు చూపించడము, ఇక్కడ ఏమవుతుందంటే ఈ అతని బిహేవియర్ వల్ల వీళ్ళు ఆడిన ఆట అంతా కనపడదు. అరే అమ్మాయిలతో ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఒక నెగిటివ్ బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రిన్స్ యావర్ అనే క్యాండిడేటు ఖచ్చితంగా వెరీ సెన్సిటివ్, అంటే బాడీ పరంగా ఇదంతా కొంచెం ఇదిగా కనపడ్డప్పటికీ కూడా కొంచెం సెన్సిటివ్, దాన్ని తీసుకోలేకపోతున్నాడు మనోడు. ఇక్కడ బిగ్ బాస్లో మెయిన్ ఉండాల్సింది అదే ఓపిక, అది మనకు ప్లస్ అయినా మైనస్ అయినా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అట్లా అంటే మొన్న గౌతమ్ కృష్ణ అంత హార్డ్ టాస్క్ చేశాడు, అంత త్వరగా అన్ని పీసెస్ తిన్నా కూడా సందీప్ వచ్చేసి అది క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి బిగ్ బాస్ చెప్పడంతో, బిగ్ బాస్ ఆ అమ్మాయిని ఇవ్వడంతో చాలా కూల్గా మాట్లాడింది తను గౌతమ్, అది నాకు అన్ఫేర్ అనిపిస్తుంది మీరు ఇచ్చింది, అది చాలా రాంగ్ డెసిషన్ అని తన అభిప్రాయాన్ని మాత్రమే వెళ్ళబుచ్చి తను అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు తప్ప. కానీ ఇక్కడ ఒకటి, గౌతమ్ కృష్ణ అంత కూల్గా తీసుకున్నారు, ప్రిన్స్ యావర్ ఎంత అగ్రెసివ్గా ఉన్నారు, కానీ ఆడియన్స్లోకి ఏది వెళ్తుంది అంటే అగ్రెసివ్గా ఉన్నదే కదా ఆడియన్స్లోకి బలంగా వెళ్తుంది, కూల్గా తీసుకున్నది వెళ్ళకపోవచ్చు అనే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి అండి, ఇక్కడ ఆడియన్స్ రెండు చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఏదైతే కంటెంట్ చూపిస్తాడో దాన్ని బట్టే ఆడియన్స్లోకి వెళ్తుంది. సో అక్కడ గౌతమ్ కృష్ణ కూల్గానే ఉన్నాడు, సి ఎవరి అభిప్రాయం వాళ్ళ మీద ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు గౌతమ్ కృష్ణ కూల్గా ఉన్నాడు, సో అతన్ని పాజిటివ్గానే తీసుకున్నారు, తనకి ఇంకా పాజిటివ్గానే ఉంది బయట. ఇక్కడ ప్రిన్స్ అనే క్యాండిడేటు అంత కోపోద్రుకుడు అయినా కూడా, సో జనాలు చూస్తారు కదా ఎంతో ఎంతో ఎందుకు అంత కోపడుతున్నాడు, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు అనేది చూస్తారు. అంటే అది ఆయన నైజం కావచ్చు, అంటే ఇప్పుడు నేను ఇంత కష్టపడి ఇక్కడ దాకా వస్తే నన్ను సింపుల్గా వీళ్ళు ఒక రీజన్ తోటి పక్కన పెట్టేసారు. ఇన్ కేస్ ఒకవేళ టాస్క్ లో పార్టిసిపేట్ చేసి ఓడిపోతే అది వేరు ఉంటది, ఇలా సింపుల్ గా ఒక్క మాటతో వీక్ అంటే వీక్ కంటెస్టెంట్ అయితే తన కాదు కదా. దట్ ఈస్ వాట్ ద గేమ్ ఇస్ అండి, అదే గేమ్. ఇప్పుడు అన్ని మనం అనుకున్నట్టు ఆడితే అది గేమ్ ఎందుకు అవుతుంది, అది బయట ఆడుకోవచ్చు గేమ్. బిగ్ బాస్ గేమ్ అంటే అది కదా, ఉల్టా పల్టా అంటే ఊరికే పెట్టలేదు ఇప్పుడు సీజన్ ఈసారి. సో ఉల్టా పల్టా అయిందే కదా, ఇప్పుడు నిన్న వాళ్ళు అంత కష్టపడి ఫైనల్ గా పోటీదారుడై ఫైనల్ ఆట ఆడే సమయానికి సింపుల్ రీజన్ తోటి బయట పెట్టేశారు, ఉల్టా పల్టా అయిపోయింది కదా. సో సీజన్ తగ్గట్టుగానే గేమ్స్ ఉన్నాయి. కాకపోతే ప్రిన్స్ ఎవరు తన బాధ పడడంలో తప్పు లేదు, తన ఆవేశపడడంలో తప్పు లేదు, కానీ అది ఒక విధానం ఉంటుంది దానికి. ఇప్పుడు దానికి ఏమైతుంది, ప్రతిసారి మనోడు ఏదన్నా తనకు నెగిటివ్ అయినప్పుడు తనకు వచ్చే అవకాశం పక్కకి వెళ్ళిపోయినప్పుడు మనోడు రియాక్ట్ అయ్యే విధానం అనేది హౌస్ మేట్స్ అందరిలో ఒక వేరే అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి కూడా చెప్పింది క్లియర్ గా, నేను సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే, నిన్ను పక్కన పెట్టడానికి అని కూడా చెప్పింది. అప్పుడన్నా మనోడు మార్చుకోవాలి కనీసం, ఎందుకంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేసారు ఆల్మోస్ట్, ఈ ప్రతి వీక్ లో తనది అదే కేవలం దాని ఒక్క దాని వల్లే మనోడు లాగ్ అవుతున్నాడు తప్ప వేరే ఇంకేం లేదు. బికాస్ ఆ రతికతో ఉన్న కెమిస్ట్రీ కానివ్వండి, కొంచెం టాస్క్ లో తను చూపించేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇవన్నీ చాలా గట్టిగా ఉన్నాయి, ఆడియన్స్ లోకి బాగా వెళ్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఇది మనోడికి రివర్స్ అయినప్పుడు మనోడు బిహేవ్ చేసే విధానం ఉందో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఆ పిచ్చి పిచ్చిగా కేకలేయడం కానీ అరవడం కానీ. సో ఇది కొంచెం మార్చుకుంటే బాగుంటది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ శివాజీ దగ్గరికి వెళ్ళి మనోడు బాధపడుతుంటాడు పాపం. ఇక్కడ ఆ బొమ్మను ధ్వంసం చేయడంతో పాటు బిగ్ బాస్ ప్రాపర్టీని కూడా ధ్వంసం చేశాడు ఆవేశం. ఇప్పుడు ఏమవుతుంది, ఆ డ్యామేజ్ వల్ల బిగ్ బాస్ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో. ఇప్పుడు మళ్ళీ శివాజీ దగ్గరికి వెళ్ళి చాలా చెప్పాడు, అన్నా నా పొజిషన్ ఇదన్నా, నా దగ్గర డబ్బులు కూడా లేవు బిగ్ బాస్ వచ్చేటప్పుడు, నాట్ ఈవెన్ 100 రూపీస్ కూడా లేవు నా అకౌంట్ లో, అలాంటి పొజిషన్ లో నేను లోపలికి వచ్చాను, కానీ నన్ను ఇక్కడ నేను గేమ్స్ ఊరికే నేను నన్ను ఇలా పక్కన పెట్టేస్తుంటే నాకు బాధ ఉంటది కదా నేను గెలవాలని వచ్చినప్పుడు అని తన బాధ తను చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే బిగ్ బాస్ తన ఆవేశాన్ని జనాలకు చూపించాడు, అట్ ద సేమ్ టైం తన సున్నితమైన మనసును కూడా చూపించాడు. సో ఇక్కడ బిగ్ బాస్ ఇక్కడ ఆవేశంలో చూపించినా కూడా జనాల్లోకి ఏం అంతగా తప్పుగా పోట్రయ్యే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అతను ఎంత గట్టి టాస్క్ ఆడి అక్కడ దాకా వచ్చిండో జనాలకు కూడా తెలుసు. సో అంత కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు సింపుల్ గా తీసేస్తే డెఫినెట్ గా తనకు ఆ బాధ ఉండొచ్చు, అది జనాలు అర్థం చేసుకుంటారు ఈజీగా.
ఎట్ ద సేమ్ టైం బిగ్ బాస్ అతను ఏడ్చింది చూపించాడు కాబట్టి సో ఖచ్చితంగా తనకు కొంచెం సింపతి ఓట్లు పోలయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే అరే పాపం ఇంత ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనల్ని సింపుల్ గా తీసేశారే అనేది ఒకటి ఉంటది. సో బిగ్ బాస్ లో కూడా మనము బాధపడాల్సినటువంటి అంశం ఏమి ఉండదండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే నువ్వు ఏం ఆడుతున్నావు, గెలుస్తున్నావా ఓడిపోతున్నావా అనేది డజంట్ మ్యాటర్. నువ్వు ఎలా ఆడుతున్నావు అనేది ఇంపార్టెంట్, నువ్వు ఎలా ఉన్నావు బిగ్ బాస్ హౌస్ లో అనేది ఇంపార్టెంట్, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ బిహేవియర్ ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి. సో ఇదంతా కన్సాలిడేట్ చేసుకున్న తర్వాతే ఓట్లు పడతాయి. జస్ట్ గేమ్ ఆడినందుకే ఓట్లు ఏం పడవు అక్కడ. ఇప్పుడు గేమ్ ఆడితే ఇప్పుడు షకీలా కూడా గేమ్ ఆడింది పుల్రాజా పుల్ టాస్క్ లో, ఎందుకు బయటికి పంపించేశారు? బికాస్ ఆఫ్ ద బిహేవియర్, బికాస్ ఆఫ్ ద యాటిట్యూడ్. సో ఇక్కడ కూడా ప్రిన్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు, బికాస్ తను చాలా పాజిటివిటీ ఉంది బయట. ఎందుకంటే ఒక సెన్సిటివ్ పర్సన్ గా జనాల్లోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అదొక్కటి కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ అనేది కొంచెం దగ్గర పెట్టుకొని కనుక గేమ్ ఆడగలిగితే ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండే ఛాన్సెస్ అయితే తనకు చాలా గట్టిగా ఉన్నాయి. సో ఇది ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే చాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు.